హాయ్ స్టూడెంట్స్, సో ఈరోజు సి లాంగ్వేజ్కి సంబంధించి సమ్ ఆఫ్ డిజిట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ప్రోగ్రామ్ ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ డిస్కస్ చేసే ముందు సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటే ఏంటో ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం, దట్ ఈస్ 5, 2, 3, 4. సో మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి, దీన్ని ఒక నెంబర్ అంటాం. అయితే ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ ఏంటి? డిజిట్స్ అంటే ఒక ఇప్పుడు సపోజ్ సమ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎస్ ఈజ్ ఏ క్యారెక్టర్, యూ ఈజ్ ఏ క్యారెక్టర్ అండ్ ఎమ్ ఈజ్ ఏ క్యారెక్టర్. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపి మనం వర్డ్ అని ఎలా అంటున్నామో అలానే 5 అనేది ఒక డిజిట్, 2 అనేది ఒక డిజిట్, 3 అనేది ఒక డిజిట్ అండ్ 4 అనేది ఒక డిజిట్. సో దిస్ ఈజ్ ఏ నెంబర్ బట్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిజిట్స్. సో 5, 2, 3, 4. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రోగ్రామ్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. అంటే మనం తీసుకున్న నెంబర్లో డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేయమంటున్నారు. అంటే 4+3+2+5, అంటే టోటల్ ఎంత? 5+2 7, 7+3 10, 10+4 14. టోటల్ మనకు అవుట్పుట్ ఏం రావాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈస్ 14. సో అగైన్ ఒకసారి చూడండి, 5+2 7, 7+3 10, 10+4 14. సో మనం తీసుకున్న నెంబర్ ఏదైనా కూడా ఎన్ని డిజిట్స్ ఉన్నా, అంటే 1 డిజిట్ ఉన్నా, 3 డిజిట్స్ ఉన్నా, ఎన్ని డిజిట్స్ ఉన్నా, మన లాజిక్ ప్రకారం దాని యొక్క సమ్ అనేది మనకి అవుట్పుట్ రావాలి. ఒకవేళ మీరు ఇంకా బిగ్ నెంబర్ తీసుకుందాం అనుకుంటున్నారు, అంటే 6 నెంబర్స్, 7 నెంబర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు మనం తీసుకున్న ఇంటిని లాంగ్ ఇంట్లో తీసుకోవాలి. అంటే దీని రేంజ్ ఎంతవరకు అంతవరకు మాత్రమే ఆ నెంబర్ స్టోర్ చేసుకుంటుంది. సో మీరు ఇంకా బిగ్ నెంబర్ తీసుకోవాలి అనుకుంటే 7 నెంబర్స్, 8 డిజిట్స్ ఉన్న నెంబర్స్ తీసుకుని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మనం లాంగ్ ఇంటీజర్లో తీసుకుంటే దానికి సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కాన్సెప్ట్ అయితే దీనికి ఇప్పుడు మనం లాజిక్ అనేది డెవలప్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ డెవలప్ చేసేటప్పుడు యాజ్ యూజువల్గా మనం stdio.h, conio.h ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకు అంటే stdio.h వచ్చి ప్రింట్ ఆఫ్ స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటి కోసం stdio.h. conio.h వచ్చి కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ స్క్రీన్, దట్ ఈస్ clrsr. clrsr మీరు యూజ్ చేయాలంటే కంపల్సరీ మనం conio.h ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి void main. ఇక్కడ నుంచి ద మెయిన్ ప్రొసీజర్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈజ్ void? void అని ఎందుకు తీసుకుంటున్నాం? సో సమ్ సిచ్యువేషన్స్లో int అని తీసుకుంటాం. ఏంటి ఆ void అంటేది ఏంటి? సో ఫంక్షన్ రిటర్న్ టైప్ మనం దేన్ని బేస్ చేసుకుని చూస్ చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్ అంతా కూడా నా ప్రీవియస్ వీడియోలో ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ద void ఈజ్ ఏ ఫంక్షన్ రిటర్న్ టైప్ అండ్ మెయిన్ ఈజ్ ఏ ఫంక్షన్ నేమ్. సో దిస్ ఈజ్ ఏ మెయిన్ ఫంక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నాను. సో వేరియబుల్స్ ఏంటి? n, sum, r. సో n ఈజ్ నెంబర్, అంటే మనం ఏదైతే ద మెయిన్ నెంబర్ తీసుకుంటున్నామో దానికోసం స్టోర్ చేసుకోవడం కోసం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో బై డిఫాల్ట్గా మనకి nలో ఎటువంటి ఎలొకేషన్, జస్ట్ ఇంటిజర్లో మనం దానికి ఎలొకేషన్ ఇచ్చాము, అంటే ఇట్ ఆక్యుపైస్ 2 బైట్స్ ఆఫ్ మెమొరీ. 2 బైట్స్ ఆఫ్ మెమొరీలో మనం ఆక్యుపై చేసాము, అలానే సమ్కి ఎలొకేషన్ ఇచ్చాం, దట్ ఈస్ సమ్ ఈజ్ ఇట్ ఎలొకేట్స్ 2 బైట్స్ ఆఫ్ మెమొరీ. సో నెక్స్ట్ వచ్చి r, అగైన్ r ఎలొకేట్స్ 2 బైట్స్ ఆఫ్ మెమొరీ. బట్ ఇక్కడ మనం ఎటువంటి వాల్యూని ఎక్కడ అసైన్ చేయలేదు, బట్ సమ్లో మాత్రం మనం బై డిఫాల్ట్గా 0ని అసైన్ చేసాం. సో నెక్స్ట్ nలో rలో నేను ఇంకా ఎటువంటి వాల్యూని అసైన్ చేయలేదు. నెక్స్ట్ యూజర్ని మనం ఏం చేస్తున్నాము అంటే యూజర్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మధ్యలో క్లియర్ స్క్రీన్ అని ఉంది, స్క్రీన్ని మొత్తం క్లీన్ చేసి క్లియర్గా మనకి ఎటువంటి బిఫోర్కి ప్రోగ్రామ్కి సంబంధించి అవుట్పుట్ లేకుండా దాన్ని క్లియర్ చేసేస్తాం. ఎంటర్ ఏ నెంబర్, యూజర్ ఏం చేస్తారంటే 1 నెంబర్ని ఎంటర్ చేస్తారు. సో 1 నెంబర్ని ఎంటర్ చేసినప్పుడు స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ రీడింగ్ స్టేట్మెంట్. సో అంటే యూజర్ స్క్రీన్ మీద ఎంటర్ చేస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి తీసుకొచ్చి మనం ఇక్కడ అసైన్ చేసిన వేరియబుల్లో స్టోర్ చేసే వర్క్ ఎవరిది అంటే scanf. సో scanf మనం ఎంటర్ చేసే నెంబర్ 5, 2, 3, 4 నెంబర్ని తీసుకొచ్చి ఎక్కడ స్టోర్ చేస్తుంది? %d. అంటే మనం scanf కి చెప్పే, మనం scanf కి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటాం వీటిని. సో వెళ్ళి మనం తీసుకొచ్చే నెంబర్ కూడా ఏదై ఉండాలి అంటే ఇంటీజర్ నెంబర్ అయి ఉండాలి, బికాస్ %d ఈజ్ ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్. సో 5, 2, 3, 4 వచ్చి స్టోరింగ్ ఇన్ n వేరియబుల్. సో n వేరియబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ n≠0. n≠0 మీన్స్ 5, 2, 3, 4 ≠0. అప్ టు ట్రావెల్ మనం ≠0 అయ్యేంత వరకు మనకి ఈ వైల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ వైల్ బ్లాక్ అప్ టు 0 అయ్యేంత వరకు మనకి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ r = n%10. r = n%10 మీన్స్ ఫస్ట్
5 to 3 4, that is 5 to 3 4 divided by 10. What is percentage and what is slash? Percentage means we are getting remainder. Slash means we are getting quotient. So first of all, 5 to 3 4 ni 10 to manam divide chaste 523 times tiskunte 5 to 3 0. The remainder is 4. So 4 storing in R. Ante R loki first time ento chindi 4 ochindi. Next, sum equal to sum plus R. First of all, eppudu kuda manaki right side unna calculation execute ayin tarvata left side store avutundi. So same alane sum plus R. By default ga sum lo manam 0 iskunam. 0 plus R lo unna range 4. So 0 plus 4 ochi 4. Sum lo kento ochindi store 4 hai. Okay, first of all 4 store ayindi. Next, n equal to n by 10. Already manam n in 10 to divide chesesam. So quotient is quali. Quotient end only 523. So 523 not equal to 0. Condition is true. Again 523 ni 10 to divide chesna. So 523 ni 10 to divide cheste 52 times 520. The remainder is 3. Again next, r equal to 4 erase ayipoyi ento ostundi 3 ostundi. Next, sum equal to sum plus R. And already 4 undi. So the 4 plus 3 is 7. So sum log n store avutundi 7 store avutundi. Next again n equal to n by 10. Already 10 to divide chesam. Quotient is 52. Again repetition 52 not equal to 0. 52 not equal to 0. Condition is true. Again R equal to n percentage 10. So 52 ni 10 to divide chaste 5 times. That is 50. Remainder is 2. Next, sum plus R. Reminder lo R lo 2 anedi assign chesam. Next sum lo 7 undi. 7 plus 2 9. So 9 again n by 10 quotient 5 anedi repeat avutundi. 5 not equal to 0. Again 5 percentage 10. So 5 percentage 10 ante 5 ni 10 to divide cheyali. But 5 smallest number kaabatti the remainder is 5. Ante inga manam divide cheyadam kudaradu. Points em teeskom because we are taking integer numbers. So 5. Already sum lo ento undi 4 plus 3 7 7 plus 2 9 already 9 undi. So next vachi 9 plus 5 13 so sorry 9 plus 5 14 so next 14 vachi sum lo store ayindi. Next n equal to n by 10 coefficient lo emi ledu ante manam already last number ni last digit ni manam teeskodam jarigindi. So quotient is nothing, that is 0. 0 not equal to 0. 0 not equal to 0. Condition false. Eppudaithe condition false ayindo direct ga out of the block ki manam travel avutam. Next, sum of digits of a given number is. Ikkada malli again manam format specifier mention chestunnam, that is percentage d. Mana total sum anta ekkada undi maniki sum ane variable lo undi. So sum ane variable lo unna 14 ni manam ikkada print chestunnam. So output vachi sum of digits of a given number is 14 అని చెప్పి మనకి మెన్షన్ చేస్తుంది. ఒకవేళ మీ సిస్టమ్ 4 డిజిట్స్ నెంబర్ ని అగైన్ మనకి ఇక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చింది అంటే సింపుల్ గా మనం ఇక్కడ ఇంట్ రేంజ్ ని మనం పెంచుకోవడం జరుగుతుంది. అంటే లాంగ్ ఇంట్ షార్ట్ ఇంట్ మనకి ఇంటిజర్ రేంజెస్ ఉన్నాయి కదా, సో ఆ ఇంటిజర్ రేంజెస్ ని పెంచుకుంటూ అక్కడ కీవర్డ్ చేంజ్ చేసుకుంటే అలానే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ చేంజ్ చేసుకుంటే దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు ఎంత బిగ్గెస్ట్ నెంబర్ కైనా కూడా మనం సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.